పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు స్టేట్ లీడర్స్. సామాజిక వర్గాల వారీగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వరుస భేటీలు అవుతున్నారు. సికింద్రాబాద్ లో క్రిస్టియన్ మైనార్టీ నాయకులతో దీపాదాస్ మున్షి భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో క్రిస్టియన్ మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. దేశంలో మత రాజకీయాలతో బీజేపీ విధ్వంస పాలన చేస్తోందని ఆరోపించారు. సెక్యులర్ పార్టీలే దేశానికి రక్ష అన్నారు దీపాదాస్ మున్షి. అయోధ్య విషయంలో బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అయోధ్య నిర్మాణం పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పూజలు చేస్తుందని చెప్పారు. The meeting organized by Christian community of Telangana and mostly Archbishop, all the brothers, the clergies, they all came and they are ready to support Congress because they believe that the country is under threat and they are supporting the secular forces. So they will be with us. In last election also they supported Congress. So today the discussion happened on various matters. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నేతలు నివాళులర్పించారు. రెండే నామినేషన్లు దాఖలు కావడంతో ఇద్దరు నేతలు ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఉంది. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక 22 వరకు విత్డ్రాకు ఛాన్స్ ఇచ్చారు. కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు దక్కుతుందన్నారు మంత్రి ఉత్తమ్. అందుకే మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశామన్నారు. వీరిద్దరూ ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఉందన్నారు ఉత్తమ్. సర్పంచ్ల బిల్లులు ఆపిందే గత సర్కార్ అని, సర్పంచ్ల తరఫున పోరాడతామని కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటన్నారు ఉత్తమ్. సుదీర్ఘ కాలంగా మహేష్ గౌడ్ గారు, బల్మూరి వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి మరి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఉద్యమాల్లో పాల్గొని అనేక విషయాల్లో పోరాడి వారి కష్టానికి త్యాగానికి కాంగ్రెస్ పార్టీ సరియైన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను గాంధీ భవన్ లో ఘనంగా సన్మానించారు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలదండలు, శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ రాక్షస పాలనను ప్రజలు తరిమి కొట్టారన్నారు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో పార్టీలకు అతీతంగా నివాళులర్పించారు నేతలు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రేణుకా చౌదరి. ఎంతో మందిని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు రేణుకా చౌదరి. ఐక్యతతో నిలబడ్డామంటే వారిని గుర్తు పెట్టుకునే మనందరం ముందుకొస్తాం. రాజకీయాలు, రాజకీయ విభేదాలు, వివిధ పరిస్థితుల వల్ల దారులు కొన్నిసార్లు మారుతూ ఉంటాయి, పునాదులు కదలవు. ఏ పూట కూడా, ఏ పార్లమెంటు సీటు కూడా అమ్ముడికి పెట్టలేదు నందమూరి తారక రామారావు గారు, నేను సాక్ష్యం దానికి. బెల్ట్ షాపులను నిషేధించాలని నిర్ణయం తీసుకున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ప్రజలు పాలాభిషేకం చేశారు. కొరటికల్ గ్రామంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. బెల్ట్ షాపులు మూసివేసినందుకు అభినందనలు తెలిపారు.